ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు ఆయన మరలా రాబోతూ ఉన్నారు. ఈ సత్యాన్ని మనందరం తెలుసుకోవాలి. యేసు ప్రభు సిలువేయబడ్డాడు, సిలువలో బలి అయ్యాడు, మనందరి కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ తరువాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇవన్నీ మనం ధ్యానం చేసాం, ఆచరించాం. అయితే వీటన్నిటికన్నా ఇంకా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు అని పాత నిబంధన గ్రంథంలోనూ ఉన్నది, క్రొత్త నిబంధన గ్రంథంలోనూ కూడా ఉన్నది. సువార్తలలో మొట్టమొదటిగా ప్రభువే చెప్పాడు. యోహాన్ సువార్త 14:2 చూడండి ఏమనన్నాడు. యోహాన్ సువార్త 14:2 శిష్యులకి ప్రభు చెప్తూ ఎంతో వాగ్దానాన్ని ప్రభు దయచేశాడు. చూడండి 2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పునరుద్ధానుడై ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇక ఆ తరువాత చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి. ఏం చేస్తాడు ప్రభు? మరలా రాబోతున్నాడు. ఈ సత్యాన్ని లోకానికి మనం చాటాలి, మనం సిద్ధపడి ఉండాలి. ప్రభు రాబోతున్నాడని మనం ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. అది అన్నమాట, ఆయన మరలా వస్తాడు ప్రభు. గమనించారా, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఇది. గొప్ప వాగ్దానం ఇది. ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఇంకొకటి లేనే లేదు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, ఇవన్నీ వాగ్దానాలే. కానీ ప్రభు ఉండే ఆ పరలోకంలోనికి, నిత్యత్వంలోనికి దేవుడు ఆయనను చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉండే ఆ గొప్ప పరలోకంలోనికి మనలను తీసుకొని వెళ్తాడు. ప్రియమైన వారలారా, ఈ భూమి చాలా గొప్పది. దీనిలో ఉన్నాయి ఇంకా మనం పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఎన్నో గొప్ప గొప్ప వింతలు, విశేషాలు, ఎన్నో ఆశ్చర్యాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. దేవుడు సృజించిన ఈ భూమి మీదే ఇంత గొప్పగా, ఇంత ఆశ్చర్యంగా ఉంటే దేవుడుండే పరలోకంలో ఇంత ఎంత గొప్పగా ఉంటుంది? అది మనం ఆలోచించేయాలి. అది ఎంతో గొప్పది అన్నమాట. అందుకనే ఈ వాగ్దానం వాగ్దానాల్లోకెల్లా గొప్ప వాగ్దానం. ఏమిటా వాగ్దానం? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. ఎక్కడో పెట్టాడు దేవుడు, ఆయన ఒక చోట మనల ఒక చోట కాదు, నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. సువార్తల్లో, 4 ఇక్కడ ఒక్క చోటే భక్తుడైన యోహాను గారు ఎంతో విపులంగా రాశాడు. కనుక మనందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డల కోసం రాబోతూ ఉన్నాడు. తీర్పు తీర్చడానికి లోకానికోసం వస్తాడు, అయితే మధ్యాకాశానికి మరలా రాబోతూ ఉన్నాడు. దీన్నే సంఘం ఎత్తబడుట అని అంటాం మనం.
కనుక ప్రభు మరలా రాబోతూ ఉన్నారు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఎలా వస్తాడు? మొదటిసారి ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, రక్షకుడిగా, మనందరినీ రక్షించటానికి, క్రయధనం చెల్లించటానికి, సిలువ వేయబడటానికి, మరణించటానికి, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి మొదటిసారిగా వచ్చాడు. రెండవసారిగా ఆయన రాజులకు రాజుగా వస్తాడు, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు, తీర్పు తీర్చటానికి వస్తాడు. ఇక అప్పుడు ఆయన నామం ఎంతో గొప్ప నామం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఎలా వస్తాడో రెండవసారి తీర్పు తీర్చటానికి 5 పేర్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం 2వ భాగం చూడండి. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. ఎవరు యేసు ప్రభు? తెల్లని గుర్రం మీద కూర్చుండి ఉన్న దేవుని యొక్క నామాలు ఇక్కడ 5 ఉన్నాయి. ఆయన వచ్చేటప్పుడు ఆ విధంగా వస్తాడు. ఎలా వస్తాడు అంటే మొట్టమొదటిగా ఆయన నమ్మకమైన వాడు. వాగ్దానాలు నమ్మదగినవి. దేవుని వాక్యం లేఖనం నిరర్ధకం కానేరడు. సున్నైనను పొల్లైనను తప్పిపోనే తప్పిపోదు నమ్మకమైన దేవుడు. బైబిలు సత్యం. వీళ్ళేదేదో మాట్లాడుతూ ఉంటారు తెలియక. ఒకవేళ నువ్వు ఇప్పుడు నమ్మలేదనుకో, పాతాళానికి వెళ్ళడానికి ఈ బైబిల్ అంతా మాట్లాడతావు నువ్వు. ఎందుకని? నువ్వు త్రోసి వేసావు కదా, అదే సత్యం కదా. కనుక అప్పుడు నువ్వు మాట్లాడినా, అరిసినా, గీపెట్టినా, మొత్తుకున్నా, గుండెలు అవిసేలా బాదుకున్నా ప్రయోజనమేం ఉండదు. కనుక నమ్మకమైన దేవుణ్ణి ఇప్పుడే నమ్ముకో, రక్షించబడు. వాదనలో వితండాలు లేకపోతే నా కాదులే అనుకుంటాం, లేకపోతే మా దేవుడు కాదులే అనుకుంటాం, ఇక్కడున్నా అన్నీ ఏం చేయాలనుకుంటాం, ఇవన్నీ సైతాను వ్యవహారాలు. ప్రభు ఎలా వస్తాడంటే నమ్మకమైన వాడు, రెండవదిగా సత్యవంతుడు అను నామము కలవాడు. అదే మళ్ళా 12వ వచనంలో 19వ అధ్యాయం 12వ వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. ఇంకొక నామం ఇది. పరలోకానికి వెళ్ళాక ఆ నామం ఏంటో తెలుసుద్ది, ఈ భూలోకంలో మనకు తెలీదు. అది ఆయనకే గాని మన ఎవనికి తెలియదు. ఆయన నామం మరేంటో, ఇది 3వ నామం. మరి 13వ వచనం 2వ భాగంలో చూడండి. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎలా రాబోతున్నాడు? దేవుని వాక్యం. ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని వాక్యం. వాక్యం కాకపోకుండా నేటి కాలంలో తప్పుడు బోధలు వస్తున్నాయి, రకరకాల పద్ధతులు వస్తున్నాయి. ఇవే వాక్యానుసారం అని మనుషులు భ్రమలో పడుతున్నారు. జాగ్రత్త, వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. వాళ్ళు అమ్మడిపోయి వాళ్ళు నమ్మిన మిగతా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. వాక్యానుసారముగా లేకపోతే రేపేం చేస్తాడు దేవుడు? అక్రమం చేయవారిలా నా యొద్ద నుండి పొండి అంటాడు. ప్రభువా, నీ నామను దెయ్యాలు వెళ్ళగొట్టావు, రకరకాలుగా మాట్లాడతారు. ఇదిగో ఏమన్నాడు, వ్రాయబడి దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి, వాక్యానుసారమైన పద్ధతి మనలో ఉండాలి. వాక్యానుసారం కాకపోతే పరలోకానికి కూడా వెళ్ళరు. జాగ్రత్త. 5వది చూడండి.
ఇక్కడ మనం చూస్తున్నాం 15వ వచనం చివరి మాట, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము. ఎలాంటి దేవుడు? రాజులకు రాజు. కనుక రెండవసారి ఆయన ఇన్ని నామాలను పెట్టుకుని ప్రభు రాబోతున్నారు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న మనం, ఆయన మరలా రాబోతున్నాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు, పరిశుద్ధులు ఎత్తబడతారు, ఈ సత్యం మనం తెలుసుకోవాలి. చాలామంది ఇది ఎప్పుడు జరుగుద్ది అన్న ప్రశ్న వేస్తారు. సంఘం ఎత్తబడటానికి ఎక్కడ కూడా సూచనలు లేవు. మీరు అనుకునని గడియలో ప్రభు వస్తారు. అయితే రెండవ రాకడకి, భూమి మీదకి రావటానికి సూచనలు ఉన్నాయి. ఈ సత్యాన్ని మనం వాక్యంలో తెలుసుకోవచ్చు. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. అంతేకాదు, పాత నిబంధనలో కూడా మనం ఈ సత్యాలు ఎప్పుడో దేవుడు బయలుపరిచాడు. చూడండి, ఏబు గ్రంథం చూడండి, ఏబు గ్రంథం 19వ అధ్యాయం. భక్తుడైన ఏబు తన జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఆ కాలంలోనే 19వ అధ్యాయం 25వ వచనం చూడండి, అయితే నా విమోచకుడు సజీవుడని. యేసు ప్రభు ఎవరు? మరణించిన దేవుడు కాదు, జీవసమాధి అయిన దేవుడు కాదు, ఇంకేంటి ఏదో కైంకర్యాలు భోగ్యాలు ఇది కాదు యేసు ప్రభు. ఆయన మృతుడునయ్యాడు కానీ యుగ యుగములు సజీవుడైన దేవుడు. ఏమన్నాడు ఇక్కడ? నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఏం చేస్తాడు దేవుడు? ఈ భూమి మీద ఆయన నిలుస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఇక్కడ దేవుడు చేస్తాడు. 1000 సంవత్సరాలు ప్రభు యొక్క నీతి పరిపాలన, సత్య పరిపాలన ఈ లోకంలో జరుగుద్ది. ఇక అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉండవు, కోర్టులు ఉండవు. యేసు ప్రభు యొక్క వాక్యానుసారంలో, వాక్యములో ఉన్న చట్టమే ప్రజలందరూ ఆచరిస్తారు. యెషయా గ్రంథంలో యేసు ప్రభుని తృణీకరించిన వారు కూడా, ఐగుప్తు అలాగే ఫిలిస్తీయులు వాళ్ళందరూ ప్రభుకి బలులు అర్పిస్తారు. కనుక మరలా ప్రభు రాబోతూ ఉన్నాడు. భక్తుడైన యోబు ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇంకా గొప్ప సత్యం పునరుద్ధానం చెప్పాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? ఇలాగు నా చర్మము చీకిపోయినను, తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. చర్మం చీకిపోయినాక ఎట చూస్తావు? చర్మం చీకిపోయి మట్టిలో కలిసిన తర్వాత ఎలా చూస్తావు? మృతులైన వారందరూ దేవుణ్ణి చూస్తారు. దేవుని బిడ్డలేమో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చూస్తారు. దేవుణ్ణి నమ్మని వారు పాతాళ లేక నరకానికి వెళ్ళటానికి దేవుణ్ణి చూస్తారు. కనుక దేవుణ్ణి నమ్మిన వారు దేవుణ్ణి చూస్తారు. చనిపోయిన వారందరూ లెగుస్తారు. ఆదాము మొదలుకొని ఎంతమంది ఈ భూమి మీద చనిపోయారో వారందరూ లేస్తారు. వారందరికీ తీర్పు ఉన్నది. ప్రభువుని వాళ్ళు చూస్తారు, ఆయనే దేవుడని నమ్ముతారు, ప్రభువుని వాళ్ళు స్తుతిస్తారు. ఇకప్పుడు వాళ్ళకి, రక్షణ లేని వారికి రక్షించబడటానికి అవకాశం లేదు. ఇంకా చెప్పమంటారా, ఇప్పుడు చాలామంది దేవుడు లేడంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో ఆ తరువాత దేవుడు తీర్పు తీర్చినప్పుడు
ఇక నరకంలో కూడా యతిష్ఠులు లేరు ఇక. ఎందుకని? దేవుడే వారిని అక్కడ పంపాడని వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. కనుక ఆ పరిస్థితులు రాకముందే ప్రభు మరలా రాబోతున్నాడని తెలుసుకోండి. ఆయన బిడ్డల కోసం ఆయన రాబోతున్నాడు. అంతేకాదు ఈ భూమి మీద తీర్పు తీర్చటానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన వస్తూ ఉన్నాడు. కనుక మనందరం కూడా దేవుని యొక్క రాకడ కోసం ఎత్తబడే సంఘంలో ఉండటానికి మనందరము సిద్ధపడిన వారుగా ఉండాలి. 2 తిమోతి పత్రికలో భక్తుడైన పౌలు గారు చూడండి ఏమని చెప్పాడో చూడండి. ఎంత నిరీక్షణతో జైల్లో ఉండి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి. 4:8 చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ. ఎప్పుడు? ఆ దినమందు అంటే దేవుని యొక్క రాకడ దినం ఇది. ప్రభు ఈ భూమి మీదకి ఆయన బిడ్డల కోసం వచ్చే దినం. ఆయన బిడ్డల కోసం వచ్చి ఆయన బిడ్డలకి ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడు, అక్షయ కిరీటాన్ని ఇస్తాడు, బహుమానాలను ఇస్తాడు, మెప్పుని ఇస్తాడు, జీతమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మరి పాపుల కోసం, లోకస్తుల కోసం తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆయన ప్రతిదండన చేస్తాడు. మనం ప్రకటన గ్రంథం 19 చదివింది అదే. కనుక మనందరం తెలుసుకోవలసింది, మొట్టమొదటిగా సంఘం కోసం మధ్యాకాశంలోనికి ప్రభు రాబోతున్నాడు. ఆ తరువాత 7 శ్రమల కాలం చివరన ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చటానికి రాబోతున్నాడు. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 4:14 నించున్న సారాంశం అదే. పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభువు ఆర్భాటముతో, మహా దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన బిడ్డల కోసం వస్తున్నాడు. అంతేకాదు లోకానికి తీర్పు తీర్చడానికి లోకానికి వస్తూ ఉన్నాడు. కనుక మరి నువ్వు ఏది ఎక్కడ ఉంటావు అది మనం తెలుసుకోవాల్సింది. మొదటిగా ఆయన మధ్యాకాశానికి వస్తాడు, దేవుని బిడ్డల కోసం వస్తాడు. ఆ గుంపులో మనం ఉండాలి, ప్రభు కోసం ఎదురు చూసే ఆ గుంపులో ఉండాలి, సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలి మనం. అంతేకాని పాపుల కోసం వచ్చే అక్కడ విడవబడే గుంపులో మనం ఎన్నడూ ఉండకూడదు. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ కడవరి దినాల్లో ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఈ సత్యాన్ని మనం ఎరిగి మనం ఎత్తబడే గుంపులో ఉండటానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఎత్తబడే గుంపులో ఉండటానికే మన జీవితాలను మనం మార్చుకోవాలి. గమనించరా? కనుక మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పునరుద్ధరణైన క్రీస్తు ప్రభువుని మనం ధ్యానం చేసాం, తెలుసుకున్నాం, ఈస్టర్ పండుగలు జరుపుకున్నాం, శ్రమల దినాలు జరుపుకున్నాం, ఇవన్నీ మంచిదే. అయితే ప్రభు ఎత్తబడే గుంపులో నీవు ఉండావా లేదా? చాలామంది 40 ఉపవాసాలు ఉన్నారు. ఎన్నో వాళ్ళు మంచి మంచి కార్యాలు చేశారు, మంచిదే. ఎత్తబడే గుంపులో లేకపోతే
వీటన్నిటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు నీ జీవితం మార్చబడి దేవుని కోసం సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండటానికి నీ జీవితం ఎలా ఉందో పరీక్ష చేసుకో. దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని ఒక్కసారి చూసుకో. దేవుని పోలికలో ఉండ వాళ్ళు ఎత్తబడతారు. ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఎత్తబడే గుంపులో ఉన్న అందరం వెళతాం అనుకుంటారు. ఆశించటం మంచిదే, దానిలో ఏం తప్పు లేదు. మరి వాక్యానుసారంగా నీ జీవితం ఉందా అది మనం తెలుసుకోవాలి. దేవుని పోలికలో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడతారు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. గలతీ పత్రిక చూడండి, దేవుడు ఒక సత్యాన్ని మనకు చెప్పాడు. 5వ అధ్యాయం గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. గలతీ పత్రిక 5:21 చూడండి, అక్కడ చాలా ఉన్నాయి. శరీర కార్యములు అని చెప్పి 15 ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గమనించరా, పౌలు గారు గలతీ విశ్వాసులకు ఏమన్నారు? శరీర కార్యాలు మనలో ఉంటే కక్షలు, కార్పణ్యాలు, అపవిత్రత, విగ్రహారాధన, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, భేదాలు, విమతాలు, అసూయలు, అల్లరితో కూడిన ఆట పాట ఏంటివి? క్రికెట్ బెట్టింగ్లు ఎక్కువైపోని, ఆన్లైన్ గేమ్స్ ఎక్కువైపోని, ఫోనుల్లో గేమ్స్ ఎక్కువైపోని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇట్టాటి వాళ్ళు ఎవరో పర్లోక రాజ్యానికి వెళ్ళరో. ఫోన్లో చాటింగ్లు, ఫేస్బుక్లో మంచి అప్డేట్లో ఉంటాయి, వాట్సాప్లో అప్డేట్లు, బైబిల్లో మాత్రం ఒక్క ముక్క తెలియదు వీళ్ళకి. ఇట్టాడి దౌర్భాగ్యులు పర్లోక రాజ్యానికి ఎక్కడ వెళ్తారు? కనుక మోసపోవు. దయచేసి దేవుడు ఇంకా మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుని వాక్యపు వెలుగులో నీవు సిద్ధపడి ఉన్నావా లేదా? ఇదిగో ఏమన్నాడు, ఇలాంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. అర్థమైందా? కనుక మనందరం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలంతే. ఇంకో విషయం చూడండి, మొదటి కొరింథీ పత్రిక 6:9 చూడండి, అక్కడ కూడా ఇదే విషయాలు ఉన్నాయి. మొదటి కొరింథీ 6:9 ఏమన్నారు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయంగా మాట్లాడుతున్నావు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఏమన్నాడు చూడండి, ఇక్కడ 10 లక్షణాలు చెప్పారు. ఏంటి? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. గమనించరా, అందరూ వెళతాం అనుకుంటారు చాలామంది. దయచేసి ఒక్కసారి ఆలోచించేయండి, దేవుని రాజ్యానికి వారసులు కానేరు. ఎందుకని? ఇవన్నీ సైతాన్ లక్షణాలు, సైతాను పనులు ఇవన్నీ. సాతానుడు సేవ చేస్తున్నారు వీళ్ళు, దేవుని సేవ చేయట్లా. అర్థమవుతుందా మీకు? చూడండి ఇక్కడ, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, వీడు ఎవరు ఎవరు సేవకుడు? వీడు సైతాన్తో బంధించబడ్డాడు. వీడు ఇంకా వీడి బంధించబడి ఎక్కడ పోతారు వీళ్ళు? పాతాళానికి పోవటమే. కంతే, దేవుని రాజ్యానికి ఎలాంటి వాళ్ళు వెళ్ళనే చాలా. మాకు వీక్నెస్ ఉంది, మాకు బలహీనత ఉంది, చిన్నదే ఇది,
నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. కనుక ప్రభు రాబోతూ ఉండగా మనం మన జీవితాలు ఎలా మార్చుకోవాలి? అక్కడే 11వ వచనం చెప్పాడు చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున. గమనించరా, యేసు ప్రభు నామములోనే రక్షణ, పాపక్షమాపణ. మన దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? కడుగుతాడు నిన్ను, పవిత్రపరుస్తాడు నిన్ను, మార్చుతాడు నిన్ను, నూతనపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే జరిగే కార్యాలు ఇవి. మన దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై ఏం చేస్తాడు? పరిశుద్ధత. మనందరికున్న పేరదే, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. కనుక పైన ఎట్టున్నావో, కింద ఎక్కడున్నావో చూసుకో. అంటే పైన అంటే ఎక్కడ? 9వ వచనంలో అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో, మార్చుకుంటాకి ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభు నామం, యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం, ఏ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నిన్ను పవిత్రపరుస్తుంది, నీతిమంతులుగా చేస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు నీతిమంతులుగా. వీళ్ళు దేవుని రాజ్యానికి వెళతారు. అంతేగాని మేము కూడా దేవుని రాజ్యానికి వెళ్తాం, మేము కూడా దేవుని రాజ్యానికి వెళ్తామంటే బుద్ధి లేని కనికల్లాగా ఉంటారు ఇక అంతే. కనుక ఒక్కసారి మన యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం, మన భక్తిని పరీక్ష చేసుకుందాం, మన యొక్క నూతన జన్మ అనుభవం ఎలా ఉన్నదో పరీక్ష చేసుకుందాం. చాలామంది బాధకరమైన విషయం ఏంటంటే, చాలామంది ఖచ్చితంగా ఆదివారం ప్రార్థనలకు వెళతారు. ఆ వాక్యాలు మాత్రం వాళ్ళ వంటన పట్టదు, గ్రహింపరు. ఊరికే వెళ్ళాలి కాబట్టి వెళ్తారు అంతే. వాక్యం చెప్తారు, వింటారు, కానీ ఆచరించరు, గైకొనరు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం విన్నా నీలో మార్పు రాలేదంటే పరలోకానికి ఎట్టు వెళ్తావు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నా, ఎన్ని తరాల నుంచి, 3 తరాల క్రైస్తవులు, 4 తరాల నుంచి క్రైస్తవులు అంటారు, మరి ఫలించిన అనుభవం ఉన్నదా నీలో? ద్రాక్షావళిని నేను తీగెలు, మీరు ఫలించాలిగా. మరి ఫలించిన అనుభవం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళో. పనికిరాని తీగ్గా ఉంటావు, తీసి పడేస్తాడు దేవుడు. కనుక ఈ సమయంలో ప్రభు రాబోతూ ఉన్నాడు, పునరుద్ధానుడైన ప్రభు మరలా రాబోతున్నాడు. ఇప్పుడైనా ప్రియమైన సోదరుడా, సోదరి, నీకు మార్చుకుంటాకి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకో. ప్రభు యొక్క రాకడికి సిద్ధపడి దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండటానికి నిన్ను నీవు సిద్ధపడమని ప్రభు పక్షముగా నిన్ను ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నావు. కనుక ప్రభు రాబోతున్నందుకు దేవుని కోసం ఎదురు చూడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. అలాంటి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, వాక్యం విన్న వారందరూ నాయన వాక్యపు వెలుగులో జీవితాలను సరిచేసుకుని నాయన ఎత్తబడే గుంపులో అందరూ ఉండేటట్లు కృప చూపమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.